వెరికోస్ వెయిన్స్ కాళ్ళలో శరీర వాపు బాధ నుండి శాశ్వత నివారణ ఏవిస్ హాస్పిటల్. ప్రమాదాలు జరుగుతున్నాయి, అమ్మాయికుల ప్రాణాలు పోతున్నాయి, ప్రజాప్రతినిధులు వస్తున్నారు, నష్టపరిహారం ప్రకటిస్తున్నారు, అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారు, మరోసారి ఇలాంటి ఘటనలు జరగవు అని హామీ ఇస్తున్నారు, కానీ జరగకుండా ఉంటున్నాయా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, ప్రాణాలు పోతూనే ఉన్నాయి. మొన్న ఈ మధ్యే డెక్కన్ మాల్ అగ్ని ప్రమాదం జరిగింది, ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు స్వప్నలోక్ కాంప్లెక్స్ ఫైర్ యాక్సిడెంట్, ఈసారి ఏకంగా 6 ప్రాణాలే తీసింది. నిండా 25 కూడా నిండలేదు. ఇంతలోనే 100 నిండిపోయాయి. బాగా చదువుకున్నారు, కుటుంబ సభ్యులకు సాయంగా ఉండాలని జాబ్లలో జాయిన్ అయ్యారు. పల్లెల నుంచి వచ్చి పట్నంలో కొలువులు తెచ్చుకున్నారు. కానీ అగ్ని ప్రమాదం వారి జీవితాల్ని అంతం చేసింది. ప్రాణాలు కాపాడుకోవాలని బాత్రూంలో బిక్కు బిక్కుమంటూ కూర్చున్నారు, కానీ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదంలో 6 మృతి చెందగా వారిలో 4 యువతులు, 2 యువకులు ఉన్నారు. శివ, ప్రశాంత్, ప్రమీల, శ్రావణి, వెన్నెల, త్రివేణి వీరంతా మంటల్లో చిక్కుకుని ఊపిరాడక చనిపోయారు. వీళ్ళంతా స్వప్నలో కాంప్లెక్స్లోని ఒక కాల్ సెంటర్లో పనిచేస్తున్నారు. ఇక మృతుల వివరాల విషయానికి వస్తే, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సురేష్ నగర్ గ్రామానికి చెందిన కే ప్రమీల, వయస్సు 22, స్వప్నలో కాంప్లెక్స్లోని ఒక ఈ కామర్స్ సంస్థలో పనిచేస్తోంది. ప్రమీల మృతితో ఆమె గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక మహబూబాబాద్ జిల్లా కే సముద్ర మండలం ఇంటికన్నే గ్రామానికి చెందిన ఆమరాజు ప్రశాంత్, వయస్సు 23, ఇతను కూడా స్వప్నలో కాంప్లెక్స్లో పనిచేస్తున్నాడు. అయితే రెస్క్యూ చేసిన సమయంలో కొన ఊపిరితో ఉన్న ప్రశాంత్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి గ్రామానికి చెందిన రామారావు కుమార్తె త్రివేణి, వయస్సు 22, ఈమె కూడా స్వప్నలో కాంప్లెక్స్లోని ఒక కాల్ సెంటర్లో పనిచేస్తోంది. అగ్ని ప్రమాదంలో 22 ఉప్పుల శివ అనే యువకుడు ఊపిరాడక మృతి చెందాడు. చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల రాజు రజితల కుమారుడు శివ 2 నుంచి సికింద్రాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి రాజు వ్యవసాయం తాపీ మేస్త్రిగా పనిచేసుకుంటున్నాడు. ఇక ఈ ఘటనలో వరంగల్ జిల్లా ఖానాపురం మండలం కేంద్రానికి చెందిన 22 బాణోతు శ్రావణి మృతి చెందింది. ఈమె ఈ కామర్స్ సంస్థలో పనిచేస్తోంది. కూతురు మరణ వార్త విని ఆ తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. శ్రావణి తల్లిదండ్రులు కూలి పనులు చేస్తుంటారు. ఇక వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన వంగ వెన్నెల 22, ఆమె కూడా మృతి చెందింది. స్వప్నలో కాంప్లెక్స్లోని 5వ అంతస్తులో ఉన్న ఈ కామర్స్ కాల్ సెంటర్లో వెన్నెల ఉద్యోగం చేస్తోంది. స్వప్నలో కాంప్లెక్స్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 25 6 చనిపోయారు. వీరి మృతులకు కారణం ఏంటి? బాధ్యులెవరు? ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా జరుగుతూనే ఉంటాయా? కామెంట్ చేయండి.